అప్రపాలు అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్ ను చెర్లపల్లి జైలుకు పంపే వరకు బహుజన్ సమాజ్ పార్టీ నిద్రపోదు. పెద్దపల్లి బహుజన ఆశీర్వాద సభలో బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి బీఆర్ఎస్ కు మరో భారీ షాక్. భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ సంఘాల అధ్యక్షులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. పెద్దపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రభంజనం. పట్టణంలో భారీ ర్యాలీ. బహుజన ఆశీర్వాద సభ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో జోష్. పెద్దపల్లిలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం విడ్డూరం. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు. మాజీ ఎమ్మెల్యేలు గురుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు, వారసభ్యులు. జూలపల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ప్రజా ఆశీర్వాద యాత్ర. పెద్దపల్లిలో హమాలి యూనియన్ జిల్లా విస్తృత సమావేశం. హమాలి కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. గౌరిపేట రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మించాలి. సంబంధిత రైల్వే అధికారులను కోరిన పలువురు వాహనదారులు, ప్రజలు. నిట్టూరులో సీసీ రహదారి మధ్యలో ఉన్న విద్యుత్ ఫోల్ను తొలగించండి. విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేసిన పలువురు వాహనదారులు, స్థానిక ప్రజలు.